అందరికీ నమస్కారం. సిల్లీ ఫెలోస్, అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న సినిమా ఇది. సుడిగాడి సినిమా తర్వాత అల్లరి నరేష్ గారు నా కాంబినేషన్లో వస్తున్న సినిమా. ఆఫ్టర్ 5-6 ఇయర్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ మేమిద్దరం కలిసి చేస్తున్న సినిమా. చాలా కాలం నుంచి ఒక మంచి సబ్జెక్టుతో మళ్ళీ సినిమాగా చేయాలి కాంబినేషన్లో అని అనుకుంటూ వచ్చాం. ఎన్నో కథలు అనుకున్నాము, మా ఇద్దరికి సాటిస్ఫాక్షన్ లేక, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది సుడిగాడి తర్వాత చేసేటప్పుడు. సో దాన్ని రీచ్ అవ్వడం కష్టం అనే ఉద్దేశంతో చాలా ఆలోచించి ఈ సబ్జెక్టు నచ్చడంతో ఈ సబ్జెక్ట్ చేసాం. సో ఇది సెప్టెంబర్ 7th రిలీజ్ అవుతుంది, అందరూ తప్పకుండా చూడొచ్చు. ఫ్యామిలీతో ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. సెప్టెంబర్ 7th ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది. సో అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనరు, కామెడీ బేస్ చేసుకుని చేసిన సినిమా. సో ఈ సినిమాలో అల్లరి నరేష్ గారితో పాటు సునీల్ గారు కూడా ఒక కీ రోల్ ప్లే చేశారు. కమెడియన్గా కమ్బ్యాక్ సినిమా ఇది అవుతుంది ఆయనకి. చాలా సంవత్సరాల తర్వాత ఆయన హీరో అయిన తర్వాత మళ్ళీ కమెడియన్గా చేస్తున్న ఫస్ట్ సినిమా ఇదే అవుతుంది. అలాగే ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్స్, క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి. జయప్రకాష్ రెడ్డి గారు కానివ్వండి, అలాగే పోసాని కృష్ణమౌళి గారు కానివ్వండి, హీరోయిన్గా చిత్ర శుక్లా చేస్తుంది, ఇంకో హీరోయిన్గా నందిని రాయ్ చేస్తుంది, అలాగే పూర్ణ ఒక గెస్ట్ రోల్లో చేస్తుంది. సో అదృష్ రఘు, బ్రహ్మానందం గారు ఒక క్యారెక్టర్ చేశారు, ఇంపార్టెంట్ క్యారెక్టరు. సో ఇట్లా చాలా మంచి క్యారెక్టర్స్, క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి ఈ సినిమాలో. అందరూ మిమ్మల్ని నవ్విస్తారు. 2 hours 5 minutes ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంటు. సో సెన్సార్ కూడా కంప్లీట్ అయ్యింది, క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చారు. సో వాళ్ళు కూడా అప్రిషియేట్ చేశారు, చాలా బాగా ఎంజాయ్ చేశామని చెప్పారు. సో హోప్ఫుల్లీ ఇది 7th మీ ముందుకు వస్తుంది, డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాం. సో బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంటు బ్యానర్ మీద, పీపుల్ టెక్ బ్యానర్ మీద కాంబినేషన్లో చేసిన సినిమా ఇది. ప్రొడ్యూసర్ భరత్ గారు, అలాగే కిరణ్ గారు, అలాగే విశ్వప్రసాద్ గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వివేక్ గారు. సో వీళ్ళందరూ ప్రొడ్యూస్ చేశారు ఈ సినిమాని. సో వీళ్ళ కాంబినేషన్లో ఈ బ్యానర్ల మీద ముందే బిగ్గెస్ట్ హిట్ సినిమాలు చేస్తున్నారు, మంచి మేకర్స్గా ప్రూవ్ చేసుకొని ఉన్నారు వాళ్ళు. సో ఆ సినిమా నేనే రాజు, నేనే మంత్రి కానివ్వండి ఫస్ట్ సినిమా, తర్వాత చేసిన ఎమ్మెల్యే కానివ్వండి, రెండు సక్సెస్ఫుల్ ఫిలిమ్స్. సో ఇది వాళ్ళ బ్యానర్లో 3rd ఫిలిము సిల్లీ ఫెలోస్ అనేది. డెఫినెట్గా ఈ సినిమా కూడా వాళ్ళకి హ్యాట్రిక్ కావాలని కోరుకుంటున్నాను, అవుతుందని నమ్ముతున్నాం. సో అందరూ చూసి ఎంజాయ్ చేయండి. డెఫినెట్గా అందరినీ సాటిస్ఫై చేసే సినిమా అవుతుంది ఇది. ఇది లాజిక్ ఏమీ లేకుండా స్లాప్స్టిక్ కామెడీ, అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ బేస్ చేసుకొని, లాజిక్ లేదు, ఓన్లీ మ్యాజిక్ మాత్రమే. ఇది ఆల్రెడీ సెన్సార్ కంప్లీట్ చేసేసుకుంది, క్లీన్ యూ సర్టిఫికేట్ వచ్చింది. ఈ మంత్ 7th రిలీజ్ అవుతుందండి, సెప్టెంబర్ 7th. అందరూ తప్పకుండా చూడండి.